షూటింగ్లు ఆపడం అనేది తెలుగు సినిమాల షూటింగ్లు ఆపుతున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది. అంతకుముందు ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయం తీసుకుంది. షూటింగ్లు ఆపడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? సహజంగా అందరికీ అర్థమైతే షూటింగ్ జరుగుతుందంటే చాలామంది కార్మికులు దానిపైన ఆధారపడి బతుకుతూ ఉంటారు. మరి వారికి షూటింగ్ ఆపిన సమయంలో ఏమైనా మరి ఇన్సూరెన్స్ ఉందా, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్, నాకు తెలియదు. పోనీ ఈ ప్రొడ్యూసర్స్ మండలి యొక్క ప్రకటన అయితే ఎక్కడ వినలేదు. అంటే కార్మికులు మేము ఆదుకుంటాం, రెక్కాడితే కానీ డొక్కాడని పొట్టబోసుకుని బతికి 24 క్రాఫ్ట్ల కార్మికులు ఉంటారు. ఓ లైట్ పట్టుకునే వాళ్ళు, ఓ కెమెరా పట్టుకునే వాళ్ళు, ఓ మేకప్ చేసేవారు, వీళ్ళకేం ఫిలిం ప్రొడ్యూసర్స్కి ఉన్నట్లు ఫ్యాట్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఉండవు. సో 6 నెలలు షూటింగ్ లేకపోయినా, 7 ఏడాది షూటింగ్ లేకపోయినా వాళ్ళు హాయిగా బ్యాంకులకు వెళ్ళి డబ్బులు తీసుకొని విత్డ్రా చేసుకొని ఉండరు. సో వాళ్ళ పరిస్థితి కష్టపడితే తప్ప పని దొరకదు, వేరే పని చేత కాదు. ఇప్పుడు ఒకసారి 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తుంటే వారికి ఇప్పుడు కొత్తగా వెళ్ళి కొత్త పని సాఫ్ట్వేర్ నేర్చుకొని చేయలేరు కదా. సో మరి వీరి సంగతి ఏంటి? మరి ఫిలిం మీరు సినిమాలు క్లోజ్ షూటింగ్ ఆపుతారు, కానీ షూటింగ్ పైన ఆ జీవనాధారం కలిగిన వారు ఎలా బతకాలి? సో ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు, గెస్ట్ ఆర్టిస్టులు, ఇప్పుడు హీరోయిన్తో పాటు 100 మంది డ్యాన్స్ చేస్తారు. ఈ 100 మందికి ఉపాధి అది. వాళ్ళకు పొద్దున్నే జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్కి వెళ్తే ఛాన్స్ వస్తే వెళ్తారా, 100 మందిలో ఒకసారి అటు ఇటు డ్యాన్స్ చేస్తే వారికి పాపం ఒక హీరోతోనో హీరోయిన్తోనో డ్యాన్స్ చేసినందుకు వారికి ఏదో 100, 500, 1000 ఇస్తారు. సో వాళ్ళు ఇలా బతకాల్సింది పాపం. అలాంటి వారు ఇవాళ ఎలా బతుకుతారు షూటింగ్లు ఆ క్లోజ్ అయితే? ఈ పాయింట్కి మరి వాళ్ళు బతికే వాళ్ళ షూటింగ్లు మీరు ఆపినందుకు యూ హ్యావ్ లగ్జరీ, ప్రొడ్యూసర్స్ హ్యావ్ లగ్జరీ టు షాప్. కానీ మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇక షూటింగ్లో ఆపి సమస్యలు పరిష్కరించుకుంటామంటారు. సమస్యలు ఇవాళటికి కావు. ఇవాళ కొత్తగా షూటింగ్లు ఆపడానికి, ఇప్పుడు రోడ్డు కన్స్ట్రక్షన్ జరిగితే ట్రాఫిక్ ఆపుతారు, ఎందుకంటే అప్పుడే కన్స్ట్రక్షన్ మొదలైంది కనుక. సో ఇవాళ ఫిలిం ప్రొడ్యూసర్ చెప్తున్న సమస్యలు ఇవాళటికి కావు, ఇవాళ పరిష్కారం కూడా కావు. మరి సీ షూటింగ్ ఆపేం చేస్తారు? ఇప్పుడు ఓటీటీలకు జనం పోతున్నారు, ఏం చేస్తారు? జనాన్ని కొట్టి సినిమాలకు పట్టుకొస్తారా? సో థియేటర్లకు సినిమాలు పోవడం లేదు. ఏం లేదు, ప్రభుత్వం చట్టం చేస్తుందా? అందరూ సినిమాలు థియేటర్లోనే చూడాలి, కనీసం ప్రతివాడు వారానికి ఒక సినిమా చూడాలని చట్టం చేయగలరా? సో ఇవన్నీ సమాజంలో వస్తున్న ట్రెండ్స్. ఇప్పుడు క్యాబ్స్ వచ్చాక ఆటోలు దెబ్బతిన్నాయి, ఆటోలు వచ్చినాక అంతకుముందు రిక్షాలు దెబ్బతిన్నాయి. సో కెన్ ఎనీబడి స్టాప్ ఇట్? సో ఒక టెక్నాలజికల్ చేంజెస్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగా నువ్వు అడాప్ట్ చేసుకోవాలి. ఒక ఆటో డ్రైవరు, క్యాబ్స్ వచ్చింది కనుక నా ఉపాధి పోతుంది కనుక నేను క్యాబ్ నడుపుకోవాలని ఆలోచించాలి. ఓ రిక్షా పిల్లరు తన ఉపాధి పోతుంది కనుక ఆటో నడుపుకొని నేర్చుకోవాలి తప్ప టెక్నాలజీకి అడాప్ట్ కాకుండా మనం దానికి తగ్గట్టుగా సినిమాలు తీయకుండా, నేను సినిమాకి 50 కోట్లు ఇచ్చాను, హీరోకి 50 కోట్లు ఇచ్చాను, నాకు 500 కోట్లు ఖర్చు అయింది, అందువల్ల జనం వచ్చి థియేటర్లో చూస్తేనే నాకు 500 కోట్లు వస్తాయి, 300 కోట్లు వస్తాయి, ఓటీటీలో చూస్తే ఎట్లా వస్తాయంటే దానికి ఎవరేం చేస్తారు? మీరు దానికి తక్కువ బడ్జెట్తో సినిమా తీయండి, లేదు చాలా క్రియేటివ్గా సినిమా తీయండి, పెద్ద ఖర్చు లేకుండా, పెద్ద హీరో లేకుండా సినిమాలు తీయండి, నార్మల్ హీరోలతోని. మీకు పెద్ద హీరోలు అలవాటు, జనానికి సమాజానికి ఆ పెద్ద హీరోలు అలవాటు చేశారు. వాళ్ళ డిమాండ్లకు సినిమా ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నారు. సో మరి క్రియేటివ్ కథ ఉండకపోతే, నడవకపోతే జనం ఏం చేస్తారు? ఇప్పుడు ఏం ప్రభుత్వం ఏం చేయలేదు కదా దానికి. అందువల్ల సమస్యలు ఎవరితో చర్చించి పరిష్కారం అవుతాయి? దీనికి తగ్గట్టుగా ఫిలిం అనే మీడియం ఎవాల్వ్ కావాలి. టీవీ వచ్చాక రేడియో వినడం తగ్గింది, కానీ ఏం చేస్తారు? రేడియో కొత్త రూపంలో ఎఫ్ఎం రేడియోకి పుట్టింది. సో ఎఫ్ఎం రేడియో వచ్చాక ఎఫ్ఎం రేడియో పాపులర్ అయింది. మీరు ప్రతి ఒక్కరు కార్లో పోతే ఎఫ్ఎం రేడియో వింటాం. సో నువ్వు మీడియం ఎవాల్వ్ కాకుండా దానికి ఎవరేం చేస్తారు? సో అందువల్ల ఎప్పుడు కూడా పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ కూడా మూతపడతాయి. మీరు ఐపాడ్ మూసేశారు ఎందుకు? ఇవాళ ఆన్లైన్ మ్యూజిక్ దొరికిన తర్వాత ఐపాడ్కి వాల్యూ లేకుండా పోయింది. ఒకప్పుడు ఐపాడ్ అనేది క్రేజ్. సో అని చెప్పి యాపిల్ మూతపడలే కదా, వాళ్ళు ఇంకొక ప్రొడక్ట్లోకి వస్తారు. నిత్య ఇన్నోవేషన్లు ఉండాల్సింది. పోయి మేము సినిమాలు షూటింగ్ ఆపేస్తాం, షూటింగ్ ఆపేస్తే ఈవెన్ ప్రొడ్యూసర్లు కూడా ఇబ్బంది పడతారు. చాలామంది ప్రొడ్యూసర్లు సొంత డబ్బులు ఉండవు, ఫైనాన్స్కి డబ్బులు తెస్తారు. సినిమా షూటింగ్ ఆపారు అంటే అర్థం ఏంటి? సినిమా రిలీజ్ లేట్ అవుతుంది. సినిమా రిలీజ్ లేట్ అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది. పెద్ద ప్రొడ్యూసర్లకు లగ్జరీ ఉంటుంది, చిన్న ప్రొడ్యూసర్ లగ్జరీ ఉండదు. అప్పులు చేసి సినిమాలు తీసేవారు లగ్జరీ ఏముంటుంది పాపం. సో వాళ్ళకు మళ్ళీ కాల్ షీట్ దొరకవు, హీరోలు దొరకరు. సో అన్ని రకాల ఇబ్బందులు వారు పడాల్సి ఉంటుంది. అందువల్ల సమస్యల పరిష్కారానికి అందరితో చర్చించడానికి షూటింగ్లు ఆపామంటే ఎవరితో చర్చిస్తారు? థియేటర్లో రేట్లు పెంచుతారు,
రేట్లు పెంచితే జనం చూడడం లేదు, రేట్లు తగ్గిస్తే గిట్టుబాటు అవుతలేదు. దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలి? ప్రభుత్వంతో చర్చ చెప్తారా? సో ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా? 500 టికెట్ పెట్టుకోండి, 300 ప్రభుత్వం ఇస్తే 200 జనం కట్టుకోండి, ఏమైనా సబ్సిడీ వినోద పథకం అని మొదలు పెడతారా? ప్రతి ఒక్కరికి ఉచిత సినిమా టికెట్ల పంపిణీ, ఎందుకంటే ఇప్పుడు అన్నీ ఉచితాలే కదా. సో సపరేట్గా నెలకొక 4 సినిమా టికెట్లు ప్రభుత్వమే పంచింది అనుకోండి, అప్పుడు సమస్య పరిష్కారం అవుతుందేమో. కానీ అది ఎవరు ఏ ప్రభుత్వం చేయగలుగుతుందా? బహుశా భవిష్యత్తులో ఎవరైనా చేస్తారేమో నాకు తెలియదు. అందువల్ల షూటింగ్ ఆపడం మా నాకే అర్థం కాలేదు. నేను ఏ ఫిలిం ప్రొడ్యూసర్తో మాట్లాడలేదు, కనుక నాకు అవగాహన నాకున్న జనరల్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. డెఫినెట్గా నన్ను ఎవరైనా కన్విన్స్ చేస్తే ఐఎమ్ రెడీ టు స్పీక్. నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, షూటింగ్ ఆపడం వల్లనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంటే షూటింగ్ ఆపచ్చు. కానీ నాకు అర్థమైన మేరకు మాత్రం షూటింగ్లో దీనికి ఏం సంబంధం అర్థమవుతలేదు.